హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మోరామా. మన ఛానల్లో 1984 నుండి 1985లో వచ్చిన సీక్రెట్ వార్ కామిక్స్ ని ఎపిసోడ్స్ రూపంలో అప్లోడ్ చేస్తాను. ఇందులో మల్టీవర్స్ కూడా ఉండబోతుంది. అంటే ఫేస్ 4లో రాబోతున్న క్యారెక్టర్స్ గురించి మీకు ఈ ఎపిసోడ్స్ ద్వారా ముందుగానే తెలుస్తుంది. ఇందులో ఎక్స్మెన్ యూనివర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్ యూనివర్స్ అండ్ మెయిన్ ఎంసీ యూనివర్స్ అండ్ అదర్ యూనివర్సెస్లో ఉన్న సూపర్ హీరోస్ కూడా ఉంటారు. అండ్ మెయిన్ విలన్స్ లైక్ డాక్టర్ డూమ్, క్యాంగ్ ది కాంక్రర్ అండ్ ద గలక్టర్స్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఉండబోతున్నాయి. అండ్ ఈ క్రాస్ ఓవర్ మల్టీవర్స్ సీక్రెట్ వార్ ఎపిసోడ్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దీనికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోతే స్పైడర్మన్ నోవే హోమ్ ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ అయితే అయ్యింది. కొన్ని దేశాల్లో అయితే ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కోసం యూజ్ చేసుకుంటున్నారు. అయితే స్పైడర్మ్యాన్ నోవే హోమ్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్. అది ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ మూవీ ట్రైలర్ నెక్స్ట్ వీక్ లో సినిమా కాన్ లో రిలీజ్ అవ్వబోతుంది. బట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ ట్రైలర్ పబ్లిక్ గా రిలీజ్ చేయట్లేదు. ఒకవేళ సినిమా కాన్ లో రిలీజ్ అయితే అట్లీస్ట్ చిన్న లీక్స్ అయినా బయటకు వస్తాయి. దాని ద్వారా అయినా ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఈ ట్రైలర్ ని ఇండియాలో తెలుగు డబ్బింగ్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయ్యింది. వెనమ్ మూవీ ట్రైలర్ ని కూడా ఫస్ట్ సినిమా కాన్ లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 5 అవర్స్ కి పబ్లిక్ గా రిలీజ్ చేశారు. మేబీ స్పైడర్మ్యాన్ నోవే హోమ్ ట్రైలర్ కి కూడా ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా కనుక జరిగితే మనం ఈ ట్రైలర్ ని నెక్స్ట్ వీక్ లో చూడబోతున్నాము. మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వాట్ ఇఫ్ సిరీస్. ఈ సిరీస్ లో రిలీజ్ అయిన ఫస్ట్ ఎపిసోడ్ మంచి సక్సెస్ ని అందుకుంది. అండ్ ఈ ఎపిసోడ్ సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ తెలుగులో మన ఛానల్ లో అప్లోడ్ చేశాను. చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వాట్ ఇఫ్ సిరీస్ లో ఒక్కొక్క ఎపిసోడ్ లో డిఫరెంట్ యూనివర్సెస్ అండ్ టైమ్ లైన్స్ ని మనం చూడబోతున్నాము. అయితే మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే పిక్సర్ యానిమేషన్స్ తో కొలాబరేట్ అయ్యి ఒక్కొక్క యూనివర్స్ లో జరిగిన ఈవెంట్స్ ని ఒక్కొక్క కార్టూన్ వెబ్ సిరీస్ గా తీద్దామని అనుకుంటున్నారు. దీనికోసం మార్వెల్ స్టూడియో ఒక యానిమేటెడ్ మినీ మార్వెల్ స్టూడియోని అయితే ఓపెన్ చేద్దామని అనుకుంటుంది. ఈ మినీ మార్వెల్ స్టూడియో గురించి ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్వెల్ యూనివర్స్ లో ఫ్యూచర్ లో పిక్సర్ యానిమేషన్స్ తో ఒక కొత్త వెబ్ సిరీస్ తో కనుక వస్తే ఈ మార్వెల్ యూనివర్స్ కాస్త మార్వెల్ ఎక్స్టెండెడ్ యూనివర్స్ గా మారిపోతుంది. ఈ వాట్ ఎఫ్ సిరీస్ లో మల్టీవర్స్ ఉండబోతుందని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న రూమర్ ఏంటంటే ఫ్యూచర్ లో రాబోతున్న డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాట్ ఎఫ్ సిరీస్ లో కనిపించిన కొన్ని క్యారెక్టర్స్ ఈ డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో కూడా కనిపించబోతున్నాయంట. బాగా వినిపించే పేరు ఏంటంటే కెప్టెన్ కార్టర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే లోకీ ఫైనల్ ఎపిసోడ్ లో కనిపించిన హీ హూ రిమాన్స్ మార్వెల్ ఫేస్ 4 లో రాబోతున్న యాంటమన్ అండ్ ది వెస్ప్ క్వాంటమీనియాలో ఉండబోతున్నాడని కన్ఫర్మ్ అయ్యింది. అండ్ ఆ మూవీకి సంబంధించి కొన్ని సెట్ ఫోటోస్ కూడా లీక్ అయ్యాయి. ఇందులో ఒక స్పేస్ షిప్ అయితే మనం చూడవచ్చు. బహుశా ఇది క్వాంటమ్ రెలమ్ లోకి వెళ్ళడానికి ఈ స్పేస్ షిప్ ని యూజ్ చేయొచ్చు. యాంటమన్ అండ్ ది వెస్ప్ మూవీలో క్వాంటమ్ రెలమ్ లో ఒక సిటీ అయితే కనిపిస్తుంది. ఈ క్వాంటమియా మూవీలో కూడా వీళ్ళు ఆ సిటీలోకి వెళ్ళడానికి ఈ స్పేస్ షిప్ ని అయితే తయారు చేసి ఉండవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి శామ్రామి యూనివర్స్ లో జేజే జెమ్సన్ రోల్ లో నటించిన జేకే సిమోన్స్ గారు ఫ్యూచర్ లో రాబోతున్న వెనమ్ 2 మూవీలో కనిపించబోతున్నారని రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ యాక్టర్ మెయిన్ ఎంసీయూ మూవీలో కూడా మనకి కనిపిస్తారు. వాట్ ఇఫ్ సిరీస్ లో ఎపిసోడ్ 2 అయితే రిలీజ్ అయిపోయింది. మన ఛానల్లో ఆ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, లేటెస్ట్ గా రాబోయే మూవీస్ అండ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అండ్ డిసి సినిమాటిక్ యూనివర్స్ గురించి న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఫిల్మోరామాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.